पता ना आपसे అది ఉత్తేనే గుండె మీద అది గుండె మీద అవి చేస్తాం మేడం, స్టెప్స్ ఇచ్చేసి ఇస్తాం మేడం. కూడా 69 లక్షలు మంజూరైనాయి, అవి కూడా పనులు ప్రారంభమైనాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత నాయకోటి చెరువు, అసలు నాయకోటి చెరువు ఉందనేదే సగం మందికి తెలియకున్న పరిస్థితి. అలాంటి కుంట మరి చెరువు కుంట పూర్తిగా లేని ఆనవాళ్ళు లేకుండా పోయింది. అలాంటి సందర్భంలో నాయకోటి చెరువును కూడా గుర్తించి దాన్ని కూడా 66 లక్షల రూపాయలు మంజూరు చేయడం, ఆ చెరువు పనులను కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అంటే మెదక్ పట్టణానికి చుట్టుపక్కల ఉన్న చెరువులన్నింటినీ కూడా బాగు చేసుకోవడం, దానికి ఆయుకట్టును పెంచుకోవడము, అదేవిధంగా రీఛార్జ్ కూడా చేసుకోవడం, మెదక్ పట్టణ దాహార్తిని కూడా తీర్చడం కోసం మరి మిషన్ కాకతీయ 3ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ నియోజకవర్గంలోని మిషన్ కాకతీయ పనులు చాలా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కూడా డిసెంబర్ లోపల పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, ఇంట్రా విలేజ్ పైప్ లైన్ కోసం కూడా పైప్ లైన్లు రావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు మెదక్ పట్టణంలో జరుగుతున్నాయి. రోడ్ వైడనింగ్ కూడా మరి ఇప్పటికే దాదాపు 15 కోట్లతో రోడ్ వైడనింగ్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా ప్రారంభమైంది, మళ్ళీ 40 కోట్లు